వెల్కమ్ బ్యాక్. ఇవాళ హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి ఆదిమూలపు సురేష్ గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే స్టూడియోకి రావడం జరిగింది. అలాగే అద్దంకి దయాకర్ గారు టీ కాంగ్రెస్ నుంచి స్టూడియోకి అటెండ్ అయ్యారు. అలాగే తాడూరు శ్రీనివాసరావు గారు టీఆర్ఎస్ నుంచి స్టూడియోకి వచ్చారు. అలాగే రామకోట గారు ఏబీ బీజేపీ నేత వైజాగ్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఈ పనామా లీక్లో హెరిటేజ్ లింక్ ఒకటి బయటపడింది. పనామా పత్రాలు ప్రపంచవ్యాప్తంగా పన్నులు ఎగ్గొట్టి వివిధ చిన్నా చితకా కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని, ప్రజలకు రావాల్సిన పన్నుల వ్యవహారాన్ని పూర్తిగా పక్కదోవ పట్టించిన ప్రముఖుల జాబితాను ఈ పనామా పత్రాలు విడుదల చేస్తున్నాయి. రెండోసారి డేటాబేస్ అంటే చాలా నిగూఢమైన సమాచారాన్ని రెండోసారి కూడా పనామా పత్రాలు బయటపెట్టినప్పుడు ఈ మోటుపర్తి శివరాం ప్రసాద్ పేరు వెలుగులోకి వచ్చింది. మోటుపర్తి శివరాం ప్రసాద్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడని తెలుగుదేశం పార్టీ వర్గాలే చెప్తున్నాయి. ఇటీవల కాలంలో అంటే ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన నేరుగా ఈ హెరిటేజ్ డైరెక్టర్గా జూలై 2014 30వ తేదీన హెరిటేజ్ డైరెక్టర్గా కూడా నియామకం చెందడం, తర్వాత ఈ లింకుల వ్యవహారం కూడా తరచుగా పార్టీ సమావేశాల్లో, చంద్రబాబు నివాసంలో కూడా మోటుపర్తి శివరాం ప్రసాద్ తరచుగా కనిపించేవారనేది తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీదకి పనామా వ్యవహారం తెలుగుదేశం పార్టీని తీవ్ర ఇరకాటంలో నెట్టినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ అంశంపైన మాట్లాడడానికి మొదలు పెడతాం. ముందే సురేష్ గారు, ఈ పనామా లీకుల వ్యవహారాన్ని మనం ఎలా చూడాలంటారు? ఎందుకంటే హెరిటేజ్ విషయం ప్రతిసారి బయటకు వచ్చినప్పుడు కూడా చిత్తూరు జిల్లాలో అనేక ప్రైవేట్ డైరీలు హెరిటేజ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రభుత్వ రంగ డైరీలు పూర్తిగా మూలన పడి హెరిటేజ్ కోసం ఈ మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్లో అన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారని ఒక రకమైన తీవ్ర అభియోగం చంద్రబాబు నాయుడు నిరంతరం ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో ఈ పనామా లీకుల వ్యవహారంలో ఈ హెరిటేజ్ లింక్ బయటపడ్డాన్ని మనం ఎలా చూడాలంటారు? ప్రధానంగా మనం గమనించాల్సింది కూడా అంశం ఏంటంటే, ప్రతిసారి ముఖ్యమంత్రి గారు అయితేనేమి, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితేనేమి, ఎప్పుడైనా కూడా మేము ప్రతిపక్షాలు ఏదైనా కూడా అవినీతి ఆరోపణలు చేసినా, లేకపోతే ఎక్కడైతే అవకతవకలు జరిగాయని చెప్పి చెప్పినా కూడా, మీరు అభివృద్ధికి ఆటంకాలు, మీరు అభివృద్ధిని మీరు చూసి ఓర్చుకోలేకపోతున్నారు, ఇక్కడ ఏం జరగలేదు, ఆధారాలు ఉంటే చూపించండి, మేము ఇప్పుడే వాళ్ళని భర్తనం చేస్తామని చెప్పి అనేక అంశాల మీద, అప్పుడు అది ఇసుక మాఫీ కారణమండి, లేకపోతే ఇంతకుముందు చంద్రన్న కానుకల్లో జరిగిన అవినీతి అయితేనేమండి, లేకపోతే రాజధాని భూముల్లో కుంభకోణం అయితేనే, ప్రతిసారి ఇదే చెప్తా ఉన్నారు, మా ఆధారాలు లేవదలేవని. ఈరోజు మీరు గమనించే ఉంటారు, పనామా పేపర్స్ అనేది ఈరోజు ఆ లీకేజీ, అది ఎవరో వాళ్ళు వీళ్ళు ఎక్కడో రాత రాసింది, ఆ పేపర్లు ఈ పేపర్లు రాసింది కాదు, ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, ఓకే, అంతర్జాతీయ పరిశోధన మరి జర్నలిస్ట్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చినవి. దీనికి ఎన్ని ప్రకంపలు సృష్టించా మనం చూస్తూ ఉన్నాం. దేశ అధినేతలు చాలామంది, 4 దేశాల అధినేతలు ఇందులో ఉన్నారు. మనం చూసాం సౌదీ అరేబియా అయితేనేమి, యుఏ అయితేనేమి, ఐర్లాండ్ అయితేనేమి, యుక్రెయిన్ అయితేనేమి, చాలామంది వాళ్ళే దేశ ప్రధాని వాళ్ళే ఎంక్వైరీ రిపోర్ట్ ఎంక్వైరీ చేయించుకున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. కొన్ని చోట్ల వాళ్ళు స్వచ్ఛందంగా తొలగడానికి, వైదొలగడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది పారదర్శకంగా ఉంది. ఇప్పుడు ఈరోజు అవినీతి అనేది ఈరోజు సమాజంలో పట్టిన ఒక చీడపురుగు, మనకు తెలిసిన విషయం. దీని మీద ఇదే అంశం మీద ఎలక్షన్లో చెప్పి ఈరోజు ఓట్లు వేయించుకున్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, కేంద్రంలో అయితే ఉన్నాయో, రాష్ట్రంలో అయితే ఉన్నాయో, మనం చూస్తూ ఉన్నాం. 90 రోజుల్లో మేము నల్లధనాన్ని బయటికి తీసుకొస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం చూసాం మనం. కానీ చేతలకు వస్తే ఏం కనపడలేదు. మరి ఈరోజు ఈ ప్రసాద్ గారు అనే ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు మరి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పదవి బదులు చేపట్టారు హెరిటేజ్లో అనేది కూడా మనం ఆ టైమింగ్ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఆయన అధికారం చేపట్టిన వెంటనే ఆయన తీసుకొచ్చి పెట్టారు. జనరల్గా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే మామూలుగా ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ను, లేకపోతే బిజినెస్ ఇండస్ట్రీస్లో నిష్ణాతులైన వాళ్ళని జనరల్గా అపాయింట్ చేస్తారు. సో ఎంతోమంది దేశంలో ఉన్నారు ఆయన ఒక సంబంధించిన ఫీల్డ్లో, డైరీ ఫీల్డ్లో ఎంతమంది ఆయన ఎక్కడో నాన్ రెసిడెంట్ ఇండియన్ టోగో కంట్రీ ఎక్కడో మాకు ఇప్పుడు ఎదుగుతా ఉన్నారు, అందరు ఎక్కడున్నారు, సౌత్ ఆఫ్రికా ఆఫ్రికా కంట్రీలో చాలా చోట్ల మనం చూస్తున్నాం. చిన్న చిన్న ద్వీపాల్లో అయితే, చిన్న చిన్న దేశాలు అయితే కేవలం పన్నులు ఎగ్గొట్టుకోవడానికే ఇలాంటి కంపెనీలు పెట్టేసి ఇలాంటి డబ్బుల్ని, ఈ నల్లధనాన్ని ఏదైతే ఇక్కడ ఉందో దీన్ని అక్కడికి తీసుకొచ్చి దాన్ని మార్పిడి చేసే ప్రక్రియ మనం చూస్తూ ఉన్నాం. ఈ మరి ఈరోజు ఇంత బలమైన ఆధారాలు జరిగినప్పుడు మనం ఇప్పుడు వారు ఇప్పుడు వచ్చి చెప్పాలి, ఈరోజు ఖచ్చితంగా వారు దీని మీద ఎంక్వైరీ చేస్తారో, లేకపోతే స్వచ్ఛందంగా దీని మీద వాళ్ళు ఆధారాలు దొరికాయి కాబట్టి దీని మీద ఏ విధంగా వాళ్ళు స్పందిస్తారు వాళ్ళు చెప్పమని, నిజంగా వాళ్ళకి నీతి నిజాయితీ ఉందంటే. ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఈ డైరీ హెరిటేజ్ ప్రోడక్ట్స్ ఈరోజు మనం చూసే ఉన్నాం, ప్రభుత్వ కార్యకలాపాలు ఏదైనా కూడా మన ప్రభుత్వం ఏదైనా కొనుగోలు చేసే సివిల్ సప్లై అయితే పౌర సరఫరాల శాఖ వాళ్ళు మొన్నటికి మొన్న 33 కోట్లతోటి మజ్జిగ పంచాలని చెప్పి చలివేంద్రవాలని చెప్పి అక్కడి నుంచి మొదలుపెట్టుకొని 2 సంవత్సరాల క్రితం మరి చంద్రన్న కానుకలని, మరి రంజాన్ కానీ రంజాన్ కానుకలని, రంజాన్ తోఫా అని ఎక్కడ చూసినా కూడా నెయ్యి ఐటెం లేదా డైరీకి సంబంధించిన ఏ కొనుగోలు అయినా కూడా కేవలం హెరిటేజ్ నుంచే తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 1000 టన్నుల నెయ్యి కొన్న పరిస్థితి మేము చూస్తాం చంద్రన్న కానుకల్లో. 100 కోట్ల రూపాయలు మరి ప్రజాధనాన్ని మరి దుర్వినియోగం చేసిన పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. ఆ రేట్లు చూడండి, మార్కెట్లో ఉన్న రేట్ ఏంటి, వాళ్ళు ఇచ్చిన రేట్ ఏంటి, ఎందుకు ఇంత ఎక్కువ రేట్లు వచ్చారంటే ఆన్లైన్లో కొన్నాం,
ఆన్లైన్లో కొంటున్నాం. ఆ రోజులో మరి స్టాక్ ఎక్స్చేంజ్ కమాడిటీ ఎక్స్చేంజ్లో ఆన్లైన్లో ఆ రోజు ఆ రేటు ఉంది కాబట్టి ఆ రేటు కొన్నామని చెప్పేసి మార్కెట్లో మామూలుగా దొరికేదానికన్నా ఎన్నో రేట్లు ఎక్కువ మరి డబ్బులు చెల్లించి హెరిటేజ్ నుంచి మరి ఈ యొక్క నెయ్యి నైతేనేమి లేకపోతే ఇప్పుడు మజ్జిగ అనేది కొన్ని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా అవైతేనేమి చాలా చోట్ల మనం చూసాం ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితేనేమి లేకపోతే ఇసుక మాఫీలు అయితే వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఈరోజు అవినీతి జరిగిన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ యొక్క మరి పనామా పేపర్స్లో మరి వారి యొక్క డైరెక్టర్ అయితేనేమి లేకపోతే ఇంకో ఎవరైతే చాలా మంది పేర్లు ఇంకా ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా బయటకు వచ్చాయి, వాళ్ళందరి మీద ఎవరైతేనేమి దీని మీద చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఊరికే మనం అవినీతి నేను నిప్పు ఉప్పు లేకపోతే నాకున్నది కరెక్ట్ ఇవన్నీ ఊరికే మాటలతో చెప్పడం కాదు, చేతల్లో చూపించాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఈ పనామా పేపర్స్తో ఏవైతే ఈ లీక్స్ వాళ్ళు ఇంటర్నేషనల్ జర్నలిజం వాళ్ళు కన్సర్షన్ వాళ్ళు బయటపెట్టారో ఇంకా వస్తాయి, ఇంకా దీని మీద ఇంకా చాలా మరి సమాచారం రావాల్సి ఉంది. ఎందుకంటే వారి మీద అనేకమైన మరి డీటెయిల్స్ లింకేజెస్ ఉన్నాయి ఆ ప్రసాద్ గారి గురించి. ఇక మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి లేకపోతే ఆయన ఇక్కడ ఎందుకు డైరెక్టర్కి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి ఇక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది, ఎన్ని అంశాలను పరిపూర్ణంగా మరి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం అయినా కూడా అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా పదే పదే మేము నల్లధనాన్ని తీసుకొస్తాం లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు కొన్ని పేర్లు వెడబెడుతున్నారు, ఏది దాని మీద చర్యలేదు. ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఎక్కడ పోతున్నాయి డబ్బులు అని చెప్పేసి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి కష్టాల్లో ఉంది, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మరి లోటు బడ్జెట్లో ఉందని చెప్పి మరి అన్నీ మరి ఈరోజు బీదరికం మరి పలుకులు పలుకుతూ ఉన్నప్పుడు మరి ఈ విధంగా ఇంత పెద్ద కుంభకోణాల్లో వాడు పాత్ర ఏ విధంగా వస్తుంది, ఎక్కడికి వస్తున్నాయి ఈ డబ్బులు, ఎక్కడి నుంచి వస్తున్నాయి రాజధానిలో భూములు ఎక్కడానికి, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు వాళ్ళకు, ఇవన్నీ బయటపడాల్సిన అవసరం ఉంది. నల్లధనపు మూలాలున్న బీజేపీ మిత్రపక్షం యొక్క అనుబంధ సంస్థ మీద వచ్చిన ఆరోపణలు బీజేపీ మరి ఎట్లా స్పందిస్తుందో చూడాలి. ఆధారాలు కూడా డేటాబేస్లో పెట్టడం జరిగింది. నిధులు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వెళ్ళాయని చెప్పి చాలా స్పష్టంగా విత్ ఆధారాలు సైతం. దానితో పాటు ఒక ప్రముఖమైన అంశం ఏంటంటే కొత్త నూతన రాజకీయాల్లో ఒక కార్పొరేట్ కల్చర్తో వచ్చిన పార్టీ టీడీపీ పార్టీ, పూర్తి స్థాయిలో ఒక సామాజిక వర్గ మద్దతుతో పారిశ్రామిక అభివృద్ధితో వచ్చిన డబ్బుతో అధికారం చెలాయించడం కొరకు ఏర్పడ్డ పార్టీ టీడీపీ పార్టీ. తర్వాత అది ఒక దశ దాటిన తర్వాత ఇప్పుడు రెండో దశలో తెలంగాణ విడిపోయిన తర్వాత రెండు చోట్ల రెండు కళ్ళ ధోరణితో రావడం వల్ల ప్రజలు అభివృద్ధి చేస్తారని ఒక నమ్మకంతో చేసిన ఈ ప్రయత్నాన్ని ఆ 35,000 ఎకరాల ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ ఉందో అన్యాపదేశంగా అప్రతిహతంగా నిధుల సమీకరణ జరగడం, భూ సమీకరణ కంటే ముఖ్యంగా వీటిని దాచుకోవడానికి పనామా పేపర్స్ లాంటి, ఇప్పుడు పనామా దేశంలో దాచుకోవడం కానీ మిగతా ఈ ఇల్లీగల్ వాటిలలో పెట్టడం అనేది ఒక తంతుగా మారింది. ఈయన ఒక్కరే కాదు, చంద్రబాబు గారు కాదు, పుతిన్ను ఆ రాష్ట్రం ఒక ప్రధానమంత్రి రాజీనామా చేసిన పరిస్థితి ఉన్నది. మొత్తంగా అంటే ఒక ఈజీ మనీని కార్పొరేట్ శక్తులకు, ఇది ఇక్కడ మనం చాలా కీలకమైన అంశం ఏంటంటే కార్పొరేట్ శక్తులకు రాజకీయ నాయకులకు మధ్యన ఉన్న ఒక అవగాహనతో ఉన్న అంశాలను దీంట్లో మనకు ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నది. అంటే తను సంపాదించి ఇవ్వడం, ఎవరో దాన్ని ఇన్వెస్ట్ చేయడం, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసుకోలేని స్థితిలో ఈరోజు ఆ నాయకులు ఉండడం, ఇది ధనస్వామ్యం అవుతున్నది ప్రజాస్వామ్యం అని మనం మొత్తుకుంటున్న దాటికి ఆధారాలు ఇక్కడ దొరుకుతున్నాయి మనకు. ఈరోజు పనామా లీక్స్ బయటపడడం వల్ల మనకు కొంత తెలిసి ఉండొచ్చు, కాక ఇంకెన్నో అంశాలు తెలియలేదు. అయితే ఇప్పుడు అసలు నాకు సవాల్ ఏంటంటే బీజేపీ నల్లధనం తీసుకొస్తావో లేదో తెలియదు, ఎన్ని లక్షల కోట్లు పక్కన పెట్టు, నీ మిత్రుని మీద నీ చర్య ఎట్లా ఉంటుంది అనేది నాకు ప్రధానమైన అంశం. మిగతా వాళ్ళు ఇప్పుడు ఈయన పోయి పుతిన్ను ప్రశ్నించలేడు, ఎల్ఐని ప్రశ్నించలేడు, మళ్ళీ ప్రశ్నించలేడు, చంద్రబాబుని అయితే ప్రశ్నించి హక్కుంది. మీ ఇద్దరికి కూడా ఈ మధ్యన ఏదో కొంచెం సెగ మొదలైంది, ఈ సెగ దీనితో అంటు పెడతారా లేకపోతే అంట కాగుతారా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. అయితే ఒకటి, ఈరోజు రాజకీయాల్లో జరుగుతున్న ప్రతి క్రిమినల్ నేచర్ ఉన్న అంశాలను అన్నింటిని కూడా ప్రభుత్వాల సహాయంతో ఈరోజు సబటైజ్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. చంద్రబాబు మీద వస్తున్న కానీ చంద్రబాబు అనుబంధ సంఘం మీద వస్తున్న అంశాలను సీరియస్గా బీజేపీ తీసుకుంటే మంచిదనేది మా యొక్క అభిప్రాయం. విస్తృతంగా జరుగుతున్నాయి ప్రచారాలు ఇప్పటికీ, వేల కోట్ల రూపాయలు వివిధ దేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ సింగపూర్లో ఉన్నాయని కొంతమంది, ఇంకో దేశంలో ఇంకేవి ఉన్నాయని కొంతమంది, పూర్తి స్థాయిగా సేవ నుంచి సర్వీస్ రంగం నుంచి పక్కకు తప్పి కార్పొరేట్ రంగం నుంచి ఉన్న చంద్రబాబు నాయుడు కార్పొరేట్ సెక్టర్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మంచిది, లేకపోతే మీరు మిత్రులుగా ఉన్న కొనసాగే భవిష్యత్తులో మీకు ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి బీజేపీ దీన్ని ఇంటర్నల్గా తీసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆయనకున్న మిత్రుత్వంతో ప్రభుత్వంతో ఉన్నది కాబట్టి దాన్ని ఎంక్వైరీ కానిచ్చే అవకాశం ఉండదు. నిజంగా లేదు హెరిటేజ్ మీద ఎలాంటి, ఇది కేవలం
పనామా పేపర్స్ వాళ్ళు కూడా అభియోగాలు వైఎస్ఆర్సీపీనో కాంగ్రెస్ పార్టీనో టీఆర్ఎస్ అన్నట్టు అందామనుకుంటే అది కాదు, అది పనామా పేపర్స్లో వచ్చిన పేపర్ ఇది కాబట్టి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ చంద్రబాబు గారి మీద ఉంటుంది, వాళ్ళ సంస్థ యొక్క అధిపతి అంతర్జాతీయంగా అనేక మంది పాత్రికేయులు పరిశోధించి వెలుగు చేసిన ఆ స్టాంటిటీని మనం అంటే ఇప్పుడు ఎట్లా ఇది కేవలం విపక్షాల్లో మా మీద బురదల్లడానికి ప్రయత్నం పనామా పేపర్ ఎంక్వైరీ చేయించుకుంటే లేదు అని తేలితే మీరు ఇంకా క్రిస్టల్ క్లియర్గా మీ యొక్క చిత్తశుద్ధి తెలుస్తుంది అనేది నా యొక్క అభిప్రాయం. ప్రతిదానికి నీతితో నిజాయితీతో మనం పరిపాలిస్తున్నాం అనుకున్న వాళ్ళంతా వ్యవహారానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ప్రతిసారి ఇలాంటి అవినీతి ఆరోపణలు వచ్చిన ప్రతిసారి దాన్ని ఏమార్చే ప్రయత్నం అంటే బాగా జరుగుతుంటుంది, నేను నిప్పునను లేకపోతే నా కంపెనీ 24 గంటలు కష్టపడితేనే ఈ దశకు వచ్చిందనో ఇలా తర్వాత ఇలా ఇలాంటి కామెంట్లన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి నుంచి ఎప్పుడూ వస్తుంటాయి. ఈసారి వ్యవహారానికి సంబంధించి మనం ఎలా చూడాలంటారు? అవును కదా, మరి వారి మీద ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడల్లా స్టేలు వస్తూ ఉన్నాయి కదా కోర్టులలో కూడా స్టే వస్తుందేమో. మరి అవి ఆయన ఇప్పుడు కూడా స్టే తెచ్చుకోవడానికి నమ్మకం ఏముంది ఏమన్నా వచ్చినా కానీ. ఈరోజు భారతదేశంలో సెల్ఫ్ ఎంక్వైరీ వారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు పదవులకు రాజీనామా చేసి నా మీద ఆరోపణలు రుజువయ్యేంత వరకు నేను ఏ పదవిని చేపట్టబోననే నాయకుల్ని భారతదేశం చూసింది. ఆ తదనంతర కాలంలో ఇప్పుడు థిక్ స్కిన్డ్ అయిపోయినారు. అవినీతి ఆరోపణలు అనేది సామాన్యం. ఒకవేళ అవినీతి ఆరోపణలు రాకపోతే ఆయన రాజకీయ నాయకుడే కాదు, లేకపోతే ఆనాడు ఈ జైలుకు వెళ్ళకపోతే ఒక రాజకీయ నాయకుడు కాదు. ఈ రకంగా చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి విషయం వచ్చేసరికి ఆయన హెరిటేజ్ విషయంలో ఈరోజు వచ్చినటువంటి లీక్స్ మీద మరి వారి కామెంట్ చూద్దాం. వారు విదేశాలలో ఉన్నారు, వచ్చిన తర్వాత దాని మీద స్పందన ఏ రకంగా ఉంటుంది. ఈ రోజైతే చాలా మంది వివాదాలు ఎప్పుడు వచ్చినా, ఇలాంటి సమస్యలు ఎప్పుడు వచ్చినా, ఇలాంటి వ్యవహారాలు ఎప్పుడు బయటకు వచ్చినా చంద్రబాబు నాయుడు వెంటనే మాట్లాడడం అనేది ఒక రాజకీయంగా మాట్లాడారు. ఇప్పటి వరకు కూడా వారి మీద నిలుస్తలేవు కూడా. అవి నిలవాలంటే మరి వీరు ఒక్కటి ఆ రోజు హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకోకపోతే ఒకవేళ నిజంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏమైనా దొరుకుతుంది కానీ అసలు ఆ సంస్థలు దర్యాప్తు చేపట్టడానికి కూడా ఆస్కారం లేకుండా వారు ఎస్కేప్ అవుతున్నారు అనొచ్చా, లేకపోతే నిజంగానే ఆ రకంగా ఉందా అనేది తెలియదు. సరే, అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ వీ కెనాట్ సే. అయితే రెండోది ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు వీరు పనామా లీక్స్ ఏదైతే ఉందో దేశ ప్రధానులు రాజీనామా చేయడం జరిగింది, కొన్ని దేశాల ప్రధానులు ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. అంటే దేశ మొత్తం వ్యవస్థనే ఈ రకంగా ఉండడం, ఇక్కడ బీజేపీ ఇంతకుముందు దయాకర్ గారు అన్నట్టు బీజేపీ ఏ రకంగా స్పందిస్తుంది? 100 స్విస్ బ్యాంక్ నిధులు తెస్తామన్నారు, లేకపోతే మోడీని ఇంగ్లాండ్లో వదిలేయడం కానీ, తర్వాత మాల్యాని విజయ్ మాల్యాని తీసుకురాకపోవడం కానీ, మరి ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి. మరి పోయింది, చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటుందా, మరి ముందే ఏమన్నా చర్యలు తీసుకుంటుందా? మరి ఈ పనామా విషయంలో ఇప్పటివరకు బీజేపీ కేటగారికల్గా నేషనల్ వైడ్ ఈ వస్తున్న పేర్ల మీద ఎలాంటి స్పందన లేదు. అమెరికా స్పందించింది, అమెరికా అధ్యక్షుడు స్పందించాడు. ఏదన్నా ఉంటే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని కనీసం అమెరికా స్పందించింది. కాకపోతే ఇక్కడ మాత్రం మరి భారతదేశ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు పనామా మీద ఎలాంటి స్పందన లేదు. సరే, కలయిక అంటారా, ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా బీజేపీ వారితో అంటగాగుతుంది కాబట్టి వారు స్పందించాలని, లేకపోతే ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా కలిసే ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏం లేదు, పాలేరు ఎన్నికలలో వాళ్ళు టీడీపీ ఇద్దరు ఒకటే తిరుగుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఆరోపణ వచ్చింది కాబట్టి పాలేరు ఎన్నికలలో రామకోటి గారు ఈ పనామా పత్రాల్లో హెరిటేజ్ డైరెక్టర్ పేరు వెలుగులోకి వచ్చింది, మొత్తం వ్యవహారం అంతా చాలా సంచలనం రేకెత్తిస్తుంది. ఎందుకంటే పనామా పత్రాలకు సంబంధించి అంతర్జాతీయంగా తీవ్ర సంచలనాలు వస్తున్నాయి, రాజకీయంగా కూడా అనేక మార్పులు వస్తున్నాయి, దేశాల ప్రధానులు రాజీనామా చేయాల్సిన పరిస్థితి, తమ మీద తామే కమిటీలు వేసుకున్న పరిస్థితి. ఐర్లాండ్ ప్రధాని రాజీనామా చేశారు, నవాజ్ షరీఫ్ తన మీద తానే ఒక కమిటీ వేసుకోవడం జరిగింది ఈ పనామా పత్రాలకు సంబంధించి. ఇట్లాంటి కీలకమైన పరిణామాలు జరుగుతున్న సమయంలో ఈ హెరిటేజ్ వ్యవహారాన్ని మనం ఎలా చూడాలంటారు? ఇది తప్పకుండా ఎంక్వైరీ చేయాల్సినటువంటి విషయం తప్పకుండా. దీని గురించి ఏ రాజకీయ నాయకుడైనా వారి మీద ఏదైనా కనుక ఒక ఆరోపణ వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు దాని గురించి స్పందించాల్సిన అవసరం ఉంది. అయితే మిత్రులు చెప్పినట్టుగా ఏదో మాకు మా మిత్రులు కాబట్టి మేము వారిని వదిలేస్తాము, లేకపోతే వారు ఏదో వేరే విధమైన ఆలోచన లేదు. పనామా పత్రాలు అనేది ఒక అంతర్జాతీయ
మన విలేకరుల యొక్క సంఘం చేసినటువంటి ఒక దీంట్లో మన దేశానికి రావాల్సినటువంటి ఏదైనా సంబంధించినటువంటి విషయాల్లో ఎవరైనా కనుక ఇబ్బందికరమైన పరిస్థితి చేస్తే తప్పకుండా దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఏంటంటే దీంట్లో మోస్ట్లీ మన కాంగ్రెస్ నాయకుల పేర్లు కూడా చాలా ఉన్నాయి, కనబడుతున్నాయని ఈ మధ్య చెబుతున్నారు. చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇది రాజకీయ మీ మిత్రం ఉంది కాబట్టి ఇనుముతో స్నేహం చేశావు కాబట్టి నిప్పు కూడా దెబ్బతగులుతుందనే విధంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. యాక్చువల్ గా దీనికి భారతీయ జనతా దేశవ్యాప్తంగా ఈ పనామా పత్రాల వ్యవహారాలకు సంబంధించి ఎవరెవరి పేర్లు వచ్చాయో వాళ్ళని కోరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈ పనామా పత్రాలకు సంబంధించి ఎవరెవరి పేర్లు బయటకు వచ్చాయో వాళ్ళందరి మీద విచారం చేసినట్టుగానే ఈ హెరిటేజ్ వ్యవహారం మీద కూడా విచారణ చేయొచ్చు అనేది ఇక్కడ దయాకర్ గారు చెప్తున్న మాట. నేను అంటున్నది ఏంది ఇంకా మిత్రులు, దయాకర్ గారు స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే పనామా పత్రాల్లో ఉన్నారో వాడిని మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఇది ఆలోచించాల్సిన విషయం. నిజంగా కనుక వారి ఎకనామిక్ అవినీతి ఆరోపణ కనుక వాటిని కనుక చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా డిసిషన్ తీసుకుంటారు. ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదు, ఇది కేవలం ఎకనామిక్ అఫెన్సెస్. ఎందుకంటే పన్ను ఎగవేతల కోసమే ఇవి డబ్బులన్నీ ఆ చిన్న చిన్న దేశాల్లో అయితేనేమి ద్వీపాల్లో అయితేనేమి పెట్టే పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. ఇవి ఇక్కడే కదా, ఎక్కడైనా కూడా. కాబట్టి ఎకనామిక్ అఫెన్సెస్ కిందనే చూడాలి. అంతేకాని దీనికి రాజకీయ కోణం ఎవరైనా కానీ అందులో ఎవరున్నా కూడా పర్వాలేదు. తొండికో వండికో కోటన శేఖర్ గారు ఏం చెప్పారంటే బీజేపీ పార్టీతో స్నేహంగా ఉన్నారనే ఉద్దేశం చెబుతున్నారు. ఇది ఎకనామిక్ కోణంతో చూడాలి, ఆర్థిక 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 నేరాల కోణంలో చూడాలి. ఆర్థిక నేరస్తులు దేశానికి చాలా. నేను ఒకటి అడుగుతా కోటన, ఇప్పుడు మీరేమో కొంత అవినీతి లేని పరిపాలన అందించాలనే మీరు ఒక మోడీ ఒక మోటివ్తో పోతున్నాడు. మరి మీ రాష్ట్రాల్లో ఉన్న మిత్రులేమో మొత్తం అవినీతి కూపంలో ఉండేటోళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఎందుకే ఓ ఎంక్వైరీ పెట్టిస్తే మీరు కూడా అనుకుంటారు కదా చంద్రబాబు నీకు ఎందుకు మాకు మా భవిష్యత్తులో మాకు రాజకీయంగా పనికిరాడు అనుకుని. ఇలాంటి అంశాల్లో చర్యలు తీసుకుంటే మంచిది కదా. ఇప్పుడు ఒకటి, ఇంతవరకు అయితే అవినీతి మోడీ మీదనైతే వచ్చినట్టుగా మనం చూస్తలేము. మిత్రులు వసుంధర రాజేనా శివరాజ్ పాయంత వేరు. కానీ నేను మీరు చంద్రబాబు విషయంలో, చంద్రబాబు మీన్స్ నేను చంద్రబాబు మీద కామెంట్ చేయడం కూడా కాదు, హెరిటేజ్ అంశంలో నిగ్గు తేల్చితే మనం ఊకనే బట్టగాల్చి మీదేసే చర్య కాకుండా వస్తున్న అంశాలు అయితే మన దేశానికి సంబంధించినవి కావు, ప్రతిపక్షాల విమర్శలు కూడా కావు, అంతకంటే కావు. ఇలాంటివి అసలు ఇప్పుడు ఆ దాని మీద పనామాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినామంటే తాటి చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగిన అదే పాలు తాగినట్టు ఉన్నది చర్చ. అదంతా కూడా ఒక దొంగల ముఠాది పనామా పేపర్స్లో. అక్కడ పెట్టుకోవాల్సిన అవసరం హెరిటేజ్కి కానీ టీడీపీకి అనుబంధంగా ఉంటున్న ఆయన ఎవరు డైరెక్టర్ కానీ అసలు ఏం సంబంధం? మంచి లీగల్ బిజినెస్ చేసుకునే హెరిటేజ్ అనేది అయితే ఇక్కడ లీగల్ బిజినెసే. బట్ అక్కడ ఇన్వెస్ట్ చేయడం వెనుక ఉన్న ఇంటెన్షన్ ఏంటంటే బ్లాక్ చేయడానికి ఒక అవకాశం ఉందని. మనం ఎట్లాగూ బ్లాక్ను బ్లాక్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈ బ్లాక్ని ఏదో కొంచెం బ్లాక్ చేయరాదనేది మా విజ్ఞప్తి మీకు. శ్రీహరి గారు నిజంగా చెప్పాలంటే ఇది రెండు దొందే, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా. ఈరోజు ఎందుకని నేను అంటున్నా అంటే ఈ చట్టంని సవరించింది ఎవరండి? యూపీఏ ప్రభుత్వ కాలంలో, మన్మోహన్ గారు సింగ్ గారి కాలంలో ఈ చట్టాన్ని, ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో సడలింపు ఎప్పుడు జరిగింది? కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్స్‌పాన్షన్ కోసం ప్రయత్నాలు చేసిన ఆరోపణలు. నేను ఏమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వం, ఇది డిఫరెంట్ సబ్జెక్ట్. ఇది మీరు పూర్తిగా నేను కొన్ని విషయాలు చెప్తా పూర్తిగా. బ్రిటన్ కేంద్రంగా వ్యాసమ్ అని ఒక కంపెనీ ఉంది టోగోలో, వెస్టర్న్ ఆఫ్రికాలో వ్యాసమ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో 84% షేర్లు నలుగురు విదేశీయులు. ఆ నలుగురు విదేశీయుల్లో ఈ శివరాం ప్రసాద్ అనే వ్యక్తి ఒకడు, ఇతనికి 24% షేర్లు. ఇంకొక కంపెనీ కూడా ఉంది, బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంకొక కంపెనీ కూడా ఉంది. అయితే ఆ కంపెనీకి యజమానులు ఎవరో ఎప్పటికీ తెలియదు. పనామా పత్రాలు ఏం చెప్తున్నాయంటే ఇవన్నీ చిన్న చితక కంపెనీలు పేర్లు చెప్పి నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి పన్నులను ఎగవేతకు పాల్పడ్డారు. టోగో.com లో వెబ్సైట్ లోకి వెళ్తే 26 ఒక కథనం వచ్చింది, మీరు చదివితే సరిపోతుంది. రామకోటి గారు చెప్పండి, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో విశ్వాసం, ఎందుకంటే పాలకులే ఇలాంటి చట్టాలను ఉల్లంఘించి పన్నులు ఎగవేసి వేరు వేరు దేశాల్లో పెట్టుబడుల కోసం ముందుకురుకుతున్న సమయంలో ఇతరత్ర వ్యక్తుల సాయంతో ఏం చేయాలంటారు? ఇది తప్పకుండా విచారించదగ్గ విషయం.
విషయం. ఇంతకుముందు ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వాళ్ళ మీద కానీ విచారణ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఇమీడియట్గా చర్యలు తీసుకున్నారో అదే విధంగా ఇప్పుడు కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, తప్పకుండా దీని గురించి చర్య తీసుకోవాలి. ఈ ఇమీడియట్గా దాని గురించి శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేయాల్సిన అవసరం అయితే ఉంది. కారణం ఏంటంటే ఇవాళ దేశం అంతా కూడా ఆర్థికంగా చిన్న భిన్నంగా ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఏ రాజకీయ నాయకులైనా సరే విమర్శ చేసేటప్పుడు ఏంటంటే తప్పకుండా తన మీద ఏదైనా కనుక విమర్శ వచ్చినప్పుడు కమిటీ వేసి చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రసాద్ గారి మీద వేయాల్సినటువంటి ఈ 24% ఉన్నటువంటి ఆ కంపెనీ యొక్క వాల్యూ ఎంత, వారికి అక్కడ ఉండటం, దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఇంత నిజంగా న్యాయబద్ధమైన సంపాదన కాదా అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఏంటంటే దీంట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరు ఎటు తిరిగి వచ్చినా కూడా ఈ రెండు ప్రభుత్వాలు చేసిన ఇద్దరికి సంబంధం ఉంది అంటే, ఇంతకుముందు ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఏంటంటే మాకేం సంబంధం లేదంటున్నారు, ఆయన మీద బోల్డ్ అవినీతి ఆరోపణలు వచ్చినాయి. వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆ రోజు ఏమన్నా మాట్లాడారండి? రామకోట మీరు చెప్పినట్లు ఒక పాయింట్ ఉంది, పారదర్శకత అవసరం. ఈ దేశంలో ఇన్ని అవినీతి ఆరోపణలు ఫారెన్ కి డబ్బులే కాదు మనుషులే పారిపోతా ఉంటే మీ కేంద్ర గూఢాచారి వ్యవస్థ ఏం చేస్తా ఉంది? రామకోట వెళ్ళిపోతారని మీకు తెలియదా? లేకపోతే ఇక్కడ కోట్లాది రూపాయలు విదేశానికి తరలి వెళ్ళడం మీకు తెలియదా? ఈ రోజు తిరిగి తీసుకురాలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. రెండో విషయం, మోడీ గారైనా వసుంధర రాజు గారైనా ఎంక్వైరీలు ఏమైనా రామకోట గారు పిల్లల్ని సంఖ్యలో పెట్టుకున్నారండి మీరు, చంద్రబాబు నాయుడు గారిని సంఖ్యలో పెట్టుకుని మీరు వేరే వాళ్ళని వ్యాపారం చేసి ఇక్కడ కూడా విషయంలో సిబిఐ ఎంక్వైరీ ఉన్నది. మేము లేము అక్కడ కూడా కేసీఆర్ మీద కొంత డబ్బు కడతా అని ముందుకు వచ్చాడు. వాళ్ళందరూ కడితే 10 లక్షల కోట్ల రూపాయల డబ్బులు కట్టాలి. వాళ్ళ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వ్యాపార రంగ సంస్థ అయిన ఎయిర్ ఇండియా కూడా 32,000 కోట్ల రూపాయలు మైనస్ లో ఉంటే దాన్ని మాఫీ చేయడం జరిగింది. అర్థం చేసుకోండి, ఆయన చేసిన వ్యాపారం కూడా కేంద్ర కేబినెట్ లో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారు మంత్రిగా ఉన్నారండి. వాళ్ళకి రామకోటి గారు వెళ్ళినటువంటి వాటిని ముందే మనం కనుక క్యాన్సిల్ చేయాల్సింది. రామకోటి గారు గౌరవంగా వస్తాడని అనుకున్నాం. రామకోటి గారు అతన్ని వెనక్కి తెప్పించడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పబ్లిక్ బ్యాంకులను కొలగొట్టినటువంటి మంత్రులను ఎందుకు పెట్టుకున్నారు మీ కేబినెట్ లో చెప్పండి? ఒక్క నిమిషం, మిత్రపక్షంగా ఎందుకుంటున్నారు అటువంటి మంత్రులను ఎందుకు పెట్టుకున్నారు మీరు? శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, నేను ఒకటే చెప్తా కోటన్న, మీరు చెప్పిన పాయింట్ దాంట్లో ఒకటే నిజం ఉంది. పారదర్శకత అనే అంశానికి సంబంధించి మీరు ప్రస్తావించారు కాబట్టి ట్రాన్స్పరెన్సీ ఉండాలని మీరు ప్రస్తావించారు కాబట్టి, హెరిటేజ్ వ్యవహారానికి సంబంధించి మీరు చంద్రన్న కానుకలు ఇచ్చిన నెయ్యి సరఫరా దగ్గర నుంచి, అధిక టెండర్లకు కట్టబడిన దగ్గర నుంచి, మొన్న మజ్జిగ సరఫరాకు సంబంధించి హెరిటేజ్ టెండర్కి ఇచ్చిన దగ్గర నుంచి, ఈ రెండు అంశాలతో పాటుగా ఇవాళ సీఎం చంద్రబాబు కూడా థాయిలాండ్ నుంచి స్విట్జర్లాండ్ వెళ్ళారు. మొత్తం ఈ పర్యటన అంతా చాలా గోప్యంగా ఉంది. అంటే సొంత వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి వెళ్ళారా, లేకపోతే ఇతరత్ర కంపెనీ లావాదేవీలు ఏమైనా చక్కబెట్టుకోవడానికి వెళ్ళారా, లేకపోతే ఈ పనామా పత్రాల్లో వెల్లడించినట్టు డీలింగ్స్ ఏమైనా లింకులు ఏమైనా ఇతరత్ర వ్యవహారాలు ఇంకేమైనా కొనసాగుతున్నాయని ఒక రకమైన సందేహం అయితే బయటకు వస్తుంది ముందుకుపోతుంది. ఎప్పుడైనా కూడా మేము ఒకటే చెప్తా ఉన్నామండి, ఎక్కడైతే పారదర్శకత ఉంటుందో అక్కడ ఖచ్చితంగా అవినీతికి తాగుంటుంది. మేము చూసే ఉంటారు ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా జరుగుతూ ఉంది, మంత్రులు ఎక్కడ కూర్చున్నారు, సెక్రటరీలు ఎక్కడ కూర్చుంటా ఉన్నారు, అసలు ఏ విధంగా అధికారులు ఎక్కడి నుంచి వస్తుంది, కేబినెట్ మీటింగ్ తూతూమంతరంగా ఏ విధంగా జరుగుతూ ఉంది, నిర్ణయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఫైల్స్ ఎక్కడి నుంచి క్లియర్ అవుతున్నాయి. మీరు గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం పొరుగు రాష్ట్రాలు ఎట్లా జరుగుతూ ఉంది, మన రాష్ట్రంలో విడిపోయిన తర్వాత ఏ విధంగా మనం ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పరిపాలన జరుగుతుంది ఒకసారి గమనించినట్లయితే ఎక్కడ పారదర్శకత లేదు. ఏ అంశం మీదైనా కూడా ఈరోజు ప్రతిపక్షం ఏదైనా చెప్తే మాత్రం ప్రతిపక్షం గొంతు మరి తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప, ఏదైనా చర్చలో రావాలన్నా కూడా డిబేట్లో పెట్టాలన్నా కూడా వాటిని ఏ విధంగా దాన్ని అనగదొక్కాలని చెప్పేసి ఈరోజు ఏకపక్షంగా పోతున్న మరి పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా రామకోట గారు ఏదైతే చెప్పారో ఈరోజు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని మేము అదే అడుగుతా ఉన్నాం కదా. ఇప్పుడు మన రాజధాని భూములు అయితేనేమి, రాజధాని భూముల్లో ఎంత అవినీతి జరిగింది, ఎంతమంది మంత్రులు అక్కడ పొలాలు కొన్నారు, ఎంతమంది వాళ్ళ స్టాఫ్ మీద వాళ్ళ దాంట్లో పనిచేసిన వాళ్ళు ఎక్కడో నారాయణ స్కూల్ హై స్కూల్లో ఎక్కడో అడ్మినిస్ట్రేషన్ అంటే ఆవిడకు అక్కడ అమరావతిలో లోపల భూములు దొరుకుతున్నాయని ఎలా తెలుస్తుందండి? ఎక్కడ ఇవన్నీ వీటి మీద పారదర్శకత రావాల్సిన అవసరం ఉంది. ఈ వాళ్ళు ఏమంటా ఉన్నారు పదే పదే ముఖ్యమంత్రి గారు ఆధారాలు చూపించండి, మేము
దాని మీద విచారం చేస్తాం, ఆధారాలు చూపించండి, మేము ఇప్పుడే మంత్రులు మాత్రం చేస్తాం. ఇక్కడ మేము అనేది ఏంటంటే ఖచ్చితంగా ఈ రోజు మీరు దీని మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఈ రోజు ఏదైతే ఉందో ఈ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఏదో కన్సార్షియం వాళ్ళు ఈ రోజు పేపర్స్ లీక్ చేశారు, దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీన్ని ఒక రాజకీయ కోణంలో కాకుండా కేవలం ఒక ఆర్థిక నేరం కింద ఈ రోజు ఏదైతే ఉందో ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ లీక్ చూడాలి. ప్రసాద్ గారికి ఎందుకు వారు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇక్కడ ఆయన ఎక్కడో టోగో దేశంలో ఉన్న వాళ్ళని ఎన్ఆర్ఐ ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడు పెట్టారు? ఆయనకు హెరిటేజ్ కంపెనీ మధ్య లావాదేవీలు ఏంటి? ఇవన్నీ బయటపడాల్సిన అవసరం ఉంది. ఈ డబ్బులు ఎక్కడైతే ఉన్నాయో చూసారు కదా, ఎక్కడ నుంచి మొదలైంది హెరిటేజ్ కంపెనీ ఎక్కడ ఉంది? వేల కోట్ల రూపాయలు ఇరవై టన్ ఓవర్ ఉంది. దానివల్ల ఈరోజు చిత్తూరు డైరీ ఏ విధంగా నిర్విరువై అయిపోయింది, ఏ విధంగా పరిశ్రమ మనం వెనక పడిపోయింది మనం చూస్తూ ఉన్నాం. ప్రతిసారి ఈరోజు ఏదైనా కొనుగోలు ఉంటే మరి డైరీకి సంబంధించిన కొనుగోలు ఎందుకు పదే పదే ఇదే కంపెనీకి ఇస్తూ ఉన్నారు? ఎక్కడి నుంచి ఇస్తున్నారు? ఏ రేట్లకు ఇస్తూ ఉన్నారు? వీటి మీద పదే పదే మా అసెంబ్లీలో కూడా అడగడం జరిగింది. ఏది దాని మీద ఎంక్వైరీ? సొంత కంపెనీ ఏది దాని మీద ఎంక్వైరీ? ఏది దాని మీద విచారణ? ఏది ఇవన్నీ ఖచ్చితంగా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఏమైందంటే మొండి చేతిలోనికి నువ్వులు బుక్ అని చెప్పినట్టు నిజంగా కూడా సిబిఐ ఎంక్వైరీ పిఎఫ్ సహారా మీద పడి ఉన్నది, చంద్రశేఖరరావు గారి మీద. దాని లెక్కనే దీన్ని కూడా చేస్తారా అని ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉన్నట్టు సిబిఐ ఎంక్వైరీ వేయగలుగుతుందా? రామకోటయ్య గారిని చెప్పమనండి. వేయాలి, అది మీ డిమాండ్ చెప్పండి. వారి చేతిలో ఉన్నదే కదా. రామకోటయ్య గారు సిబిఐ ఎంక్వైరీకి మీరు సిద్ధమేనని అడుగుతున్నారు. సి అంటే బి అంటే చంద్రబాబు నాయుడు ఎంక్వైరీ వేయగలుగుతారా? సిబిఐ ఎంక్వైరీకి బీజేపీ ప్రభుత్వం సిద్ధమేనా ఈ పనామా పేపర్ల వ్యవహారం పైన? ఏమంటే ఒక విషయం, ఇది ఏదైతే ఈ సిబిఐ ఎంక్వైరీ అనే విషయం ఉందో దానికి సంబంధించినటువంటి విషయంలో చాలా ఇంపార్టెంట్ ఒక విషయం ఉంది. ఏంటంటే ఇవాళ బయటపడింది, దీనికి సంబంధించిన విషయాలు రావాలి. దరిదాపుగా కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి విషయాలు సిబిఐ ఎంక్వైరీ చేసినా బయటపడలేదు. దీన్ని ఏంటంటే వారు చాలా క్లియర్గా చెప్పిన మాట చెప్పాను కాకపోయినా కూడా పారదర్శకత ఎవరికి కావాలంటే పాలకులకు కావాలి. ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆలోచన సరళతో ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించిన విషయాలకే వదిలేయాలి. కారణం ఏంటంటే ఇప్పుడు మేము మాట్లాడితే ఏంటంటారంటే ఇప్పుడు మన సోదరుడు దయాకర్ గారు కానీ లేకపోతే శ్రీనివాస్ గారు అని ఏమంటారంటే భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం గొడవ ఉందంటారు. దీంట్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు చేసినా కూడా వారి యొక్క విఘ్నతకే వదిలేసి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందువల్ల తప్పకుండా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు వారు ఆలోచన చేసి చేస్తారు. అంతేగాని దీని గురించి ప్రత్యేకంగా మీరు సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? ఇందాక సురేష్ గారు చాలా చెప్పారు. ఇందాక మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు చర్చించిన సందర్భంలో ఎవరెవరు ఉన్నాయో వాడు కొంతమంది వివరణ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మీరు పదే పదే అక్కడ అక్రమాలు జరిగినాయి, అక్కడ రాజధాని భూముల్లో ఇబ్బంది జరిగింది. ఏంటంటే అసెంబ్లీ అనేది ఉంది, దాంట్లో అత్యుత్తమ న్యాయస్థానం లాంటిది మన అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ప్రజల న్యాయస్థానం ఉన్నటువంటి ప్రదేశం అది. దాంట్లో మీరు చర్చించారు, చర్చించినప్పుడు మీకు అసలైన నిజాలు రానప్పుడు ఇవాళ మీరు పట్టుకుని మళ్ళీ ప్రత్యేకంగా వచ్చి ఆ రాజధాని భూములు అక్రమం జరిగిందంటున్నారు. అదేవిధంగా ఇవాళ జరిగినటువంటి విషయంలో కూడా మీరు నిలదీయాల్సిన అవసరం ఉంది ప్రతిపక్షంగా. కానీ ఏంటంటే మా మిత్రపక్షంగా మేమేం చెబుతున్నామంటే అది వారి యొక్క విఘ్నతకు వదిలేసి మిగతా విషయాలు ఉంటే కనుక ఇమీడియట్ గా నిగ్గుదేల్చాల్సిన అవసరం అయితే వారి మీద ఉంది. ఇది చాలా తీవ్రమైన విషయం. ఎవరైతే జరిగిందో వారిని ఆలోచించాల్సిన విషయం అయితే ఉంది. ప్రసాద్ గారు అనే వ్యక్తి నాకు తెలియదు, కానీ ఏంటంటే జరిగినటువంటి విషయంలో మాత్రం పనామా వాళ్ళు కనుక వాళ్ళు ఒకసారి కనుక చెప్పిన తర్వాత దీని మీద పరిపూర్ణంగా అవగాహనతో ముందుకు వెళ్లాల్సిన అవసరం చంద్రబాబు. ఓకే దయాకర్ గారు, ఈ కరువుకు సంబంధించి నేను సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది. చాలా వరకు చాలా రాష్ట్రాలు కరువు బాధిత ప్రాంతాలను కూడా ప్రకటించడానికి సంసిద్ధంగా లేవు. ఆ రాష్ట్రంలో కరువు ఉందని చెప్పుకోవడానికి కూడా చాలా వెనుకంజి వేస్తున్నాయి. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? అలాగే కరువుకు సంబంధించి రాష్ట్రాలను సరిగ్గా పట్టించుకోలేనప్పుడు కేంద్ర ప్రభుత్వమే రాజ్యాంగబద్ధంగా ఆ పనిని ఎందుకు చేయలేదు, ఎందుకు పిలిచి మాట్లాడలేదు అని తదితర అంశాలన్నట్టు సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు కూడా కొంతమంది ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. కొంతమంది ముఖ్యమంత్రులు వెళ్లారు, మరికొందరు వెళ్లేదు. ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం మీ అభిప్రాయం ఏంటి? మొత్తం ఇది కరువు నివారణ చర్యలకు సంబంధించి ప్రభుత్వాలు సరిగ్గా అడుగులు ముందుకేసాయా, లేదా సుప్రీంకోర్టు తిట్టేంత వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తుకు రాలేదంటారు? విపక్షాలు మాట్లాడితే ఇవి రాజకీయం అనుకున్నారు అందరూ. ఇప్పుడు ఇది నేషనల్ కెలామిటీగా కూడా మారింది. ఇప్పటికే పారామీటర్స్ కనుక మనం సెట్ చేసిన వాటిని చూసుకుంటే
దాదాపు 7 రాష్ట్రాల్లో తీవ్రమైన సంక్షోభం ఉంది. దాదాపు 4 నుంచి 5 రాష్ట్రాల్లో ఒక పాక్షికంగా ఉంది. నేషనల్ కెలామిటీగా కనుక మనం డిక్లేర్ చేసుకుంటే 9,000 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేసింది, కానీ మినిమం దానికి ఒక 25,000 నుంచి 30,000 కోట్లు ఉంటాయని ఒక ప్రైవేట్ అంచనా వచ్చింది. ఇప్పుడు రాష్ట్రాలు కూడా కరువు అంటే పరువు పోద్దు అన్నట్టుగా ఇదెవరో రాష్ట్రాల ప్రాంత నాయకులు తెచ్చినట్టుగా ఫీల్ అవుతున్న పరిస్థితి ఉన్నది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు విదర్భ ప్రాంతంలో అయితే తీవ్ర దానికి ఆ ప్రభుత్వం స్పందించడాన్ని మనం స్వాగతించాలి. అట్లీస్ట్ వాళ్ళు ఏంటి ఆ ట్రైన్స్తో వాటర్ తీసుకురావడం సరే, ఆ అంత తీవ్రత తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నదని నేను అనుకోను. కానీ ఈ డిబ్యాగిల్తో వస్తున్న ఈ జన నష్టానికి సంబంధించి దాదాపు ఒక రోజుకు 2 రాష్ట్రాల్లో 60 మంది, 23 మంది, 70 మంది ఇట్లా చనిపోతున్న పరిస్థితి వెడదబ్బ. ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి 4 రోజుల నుంచి వస్తున్న వర్షాల వల్ల దీని తీవ్రత కొంచెం తగ్గినట్టుగా కనిపించినప్పటికీ కూడా కరువు వల్ల రేపు రాబోయే ప్రిసీడింగ్ ఇయర్స్ నీకు 3 సంవత్సరాల నుంచి నిరంతర కరువు వస్తున్నది. గత 3 సంవత్సరాల నుంచి యూపీఏ ఉన్నప్పటి నుంచే దీన్ని నివారించడంలో ఎన్డీఏ ప్రభుత్వానికి దానికి సంబంధించిన అవగాహన రాహిత్యం ఒకటి. వీళ్ళు ఇచ్చే రాష్ట్రాలు ఇచ్చే రిపోర్ట్ని పడితే వాళ్ళు ఒక అంచనాకు వస్తారు. వీళ్ళు ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం కొరకని తెలంగాణ ప్రభుత్వం కరువు అని చెప్పే ప్రయత్నం చేయలేదు, అది ధన రాష్ట్రం అని చెప్పి ఎక్కువ అప్పులు తెచ్చుకోవడానికి బలి చేసిండ్రు. అసలు చంద్రబాబు నాయుడు గారు కరువే లేదు, మొత్తం క్యాపిటల్ చుట్టే తిప్పుకుంటే వారు కరువు రిపోర్ట్లకు సంబంధించి ఇంకా కొంత మేలైన ప్రకటనలు ఇచ్చినట్టు. పక్క రాష్ట్రమైన కాంగ్రెస్ పాలిత ప్రాంతానికి 1,550 కోట్ల పై చిలుకు వచ్చినాయి ఇప్పుడు కర్ణాటక. వాళ్ళు నిజమైన కరువును మనం పేపర్స్ మీద పెట్టి ఉంటే దీంట్లో అధికారుల యొక్క తప్పుదారిని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి మొదలు పెడితే ఎవరు ఒక ఈ వర్షాభావాన్ని స్కేల్ చేసే వాళ్ళు కూడా ఇలాంటి తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం వల్ల అసలు నష్టమే లేదనేది ఒకటి. పంట దిగుబడి తగ్గిపోతున్న అంశాన్ని చెప్పలేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఎండ తీవ్రతల్ని ఇప్పుడు ఫీల్ 50 అని మనం బయటకు అనుకుంటుంటే దాన్ని 43కి 42కి ఇట్లా వేయడం ద్వారా భూగర్భ జలాలు అంటడికి పోతున్నప్పుడు కూడా నీటి తొట్లు కట్టడంలో కానీ ఫోడర్ తీసుకురావడంలో కానీ మనం ఎన్నో అక్రమాలకు గురవడం అనేది పక్కన పెట్టండి. అది ఎక్కడైతే ప్రభుత్వం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందో అక్కడ అవినీతి జరుగుతున్నది, దాన్ని పక్కన పెట్టి కనీసం ఆదుకునే ప్రయత్నం చేయాలి. ఎన్ని జంతువులు ఈరోజు కబీలాలకు పోతున్నాయో మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో కరువు అనగానే విపక్షాలు విమర్శించడానికో అధికార పక్షం కేవలం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికో కాదు, ఇది పూర్తి స్థాయిలో సామాజిక సమస్యగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అతివృష్టి అనేది రాబోతున్నది, వాళ్ళకి ఇప్పటివరకు అనావృష్టి మీదనే ఎలాంటి ఒక అంచనా లేదు. అతివృష్టి కూడా లానిన ఎఫెక్ట్ మనకు జూన్లో ఈజీగా బయటపడే అవకాశం ఉంటుంది, దీని నుంచి తేరుకోకముందే అది. సో ఇది కెలామిటీని కనుక మనం పట్టించుకోకపోతే విపత్తుగా ప్రకటించుకోకపోతే నిధులు వచ్చే పరిస్థితి ఉండదు. రాష్ట్రాలు కూడా ఇప్పుడు 1,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వం అడిగింది, సో ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేయాలని నాకు అభిప్రాయం. ఇప్పుడు ఒకసారి మనం గమనించినట్లయితే ఈ కరువు ప్రాంతాల్లో ఏవైతే మన రాష్ట్రాలు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో 50% ఆఫ్ ది మండల్స్ అంటే 3 మంత్రి అసలు ఒక నిమిషం అంటే వాళ్ళు ఏమంటారంటే కరువు మనల్ని చూసి భయపడి పారిపోవాలంటారు. ఎక్కడండి ఏంటి ఒట్టి మాటలు, ఎట్లా అంటే మీరు ఏం దీర్ఘకాలిక చర్యలు ఏం తీసుకున్నారు, తక్షణ చర్యలు ఏం తీసుకున్నారు, నివారణ కార్యక్రమాలు ఏం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో, రిపోర్ట్లు అయితే ఉన్నాయనుకో, ఈ సంవత్సరం మనకు కరువు వచ్చిందంటే దీనికి సంబంధించిన తాలూకు ఇన్పుట్ సబ్సిడీ 1-2 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఏంటంటే ఎప్పుడు వాళ్ళకు తక్షణ చర్యలు ఏ విధంగా వలసలు ఏ విధంగా పోతుందో చూడండి. ఈరోజు ఏదైతే మనకు ఈరోజు ఈ కరువును కొంత అంత ఇంత ఆదుకోవడానికి మనకు ఉపయోగపడుతున్న పథకాలు ఏమైనా ఉన్నాయంటే ఆ ఎన్ఆర్జీ ఉపాధి హామీ పథకం తప్ప వేరే ఏం కనపడలేదు. మీరు చూడండి ఈరోజు రాష్ట్రంలో కూడా ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా కన్వర్జెన్స్ అనే పేరు కింద, కన్వర్జెన్స్ స్కీమ్ కింద ఎన్ఆర్జీఎస్ తోటి, ఎన్ఆర్జీఎస్ హౌసింగ్ తోటి, ఎన్ఆర్జీఎస్ ఇరిగేషన్ తోటి, ఎన్ఆర్జీఎస్ పంచాయతీరాజ్ తోటి, ఎన్ఆర్జీఎస్ ఎస్ఎస్సీ సప్లాన్ తోటి, ఎక్కడ చూసినా కానీ ఎన్ఆర్జీఎస్తో మిళితం చేసి పనులు చేస్తున్నారు తప్ప వేరేది లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి కరువు నివారణ కోసం చర్యలు చేపడతామని చెప్పారో, ఇంతవరకు 2-3 సంవత్సరాల క్రితం ఉన్న ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఈరోజు వాళ్ళు కేవలం అది ఇంకుడు గుంతలతోటి లేకపోతే పంట సంజీవులతోటి ఈరోజు కరువు నివారణ చేస్తామంటే అది చాలా ఆశాస్పదం అవుతుంది. ఎందుకంటే అది కేవలం ఎన్ఆర్జీసీ వర్కులు ఒక చోట చేయాల్సిన బదులు ఇంకో చోట చేస్తా ఉన్నారు తప్ప వేరే ప్రత్యేకంగా నిధులు వచ్చింది లేదు, కేంద్రం నుంచి మనకు సహాయ సహకారం అందించింది లేదు. మినిమం సపోర్ట్ ప్రైజ్ అయితేనేమి, ఫర్టిలైజర్ సబ్సిడీ అయితేనేమి, ఈ లేకపోతే పంట బీమా అయితేనేమి, వీటిలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకేం రాలేదు. ఏ ఒక ఖచ్చితమైన ఒక నిర్మాణాత్మకమైన ఒక పథకం కేంద్రం నుంచి నివేదికలు ఇవ్వడంలో అవునండి, వాళ్ళు ఇచ్చిన నివేదిక ఎంతవరకు కేంద్రం నుంచి డబ్బులు రాబట్టి ఒకసారి చూడండి. కనీసం పక్క రాష్ట్రంలో సీఎం గారికైనా అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళు కనీసం ఎదురు కూర్చొని చర్చ జరిపి ఇంత అమౌంట్ కావాలని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే అంత అది కూడా లేని పరిస్థితి ఇక్కడ ఉంది. మిత్రపక్షమే ఉంది,
మిత్రపక్షమై ఉండి ఈరోజు మిత్రధర్మంతో ఈరోజు కేంద్రం నుంచి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా కరువు నివారణ చర్యల్లో భాగంగా ఏవైతే నిధులు అడిగారు ఎంత తీసుకొచ్చారు చెప్పమనండి. చాలా దారుణం ఇది. స్పీకర్ గారు ఈరోజు సుప్రీంకోర్టు చాలా చక్కగా స్పందించింది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతని. ఎందుకంటే దాదాపుగా 6.5 లక్షల కోట్ల రూపాయల రిక్వైర్మెంట్, ఈరోజు 33 కోట్ల మంది దీనికి కరువు బాధితులు అవ్వడం, ఇదంతా కూడా దేశవ్యాప్తమైనటువంటి సమస్య మీద ప్రభుత్వం కొంత నిర్లిప్తంగా వ్యవహరించడం. రాష్ట్రాలు అడిగినా ఇప్పుడు ఈరోజు 3,064 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం అడిగింది. వారు అడగడమే కాదు, కేంద్ర రంగ నిపుణులు వచ్చి ఇక్కడ స్టడీ చేసి కూడా వారు నిజంగా కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. అయితే వారు కేంద్ర ప్రభుత్వం ఈరోజు 700 పైచిల్కు కోట్లు ఒప్పుకొని మనకి ఇచ్చింది ఎంత, 480 కోట్లు. ఈరోజు రామ్ కోటయ్య గారిని కూడా అడుగుతా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వంలో మీరు రెండు ప్రభుత్వాలని రెండు రాష్ట్రాలను సమానంగా చూసినట్టు అవుతే అక్కడ 7 జిల్లాలు ఉన్నటువంటి దానికి 700 కోట్లు ఇచ్చి ఇక్కడ 9 జిల్లాలు ఉన్న వాళ్ళకి 400 కోట్లు ఇవ్వడం, పార్లమెంట్ లో కూడా మేము స్పందించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సహకారం అందియాలి రాష్ట్రాలకి. రాష్ట్ర ప్రభుత్వాలు సమస్య తీవ్రతను తెలుసుకొని కేంద్ర ప్రభుత్వానికి సరైన రీతిలో నివేదికలు పంపించి ప్రధానమంత్రి కొంతమంది రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కలిశారు, కానీ కరువు ఉరుముతున్నాయి జాడలేని ముఖ్యమంత్రులు సీఎం ఇక్కడ సీఎం చంద్రబాబు మాత్రం కంబైన్డ్ డిస్కషన్ లలో మాకు కొంత ఇబ్బంది అవుతా ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం గారు ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి మీరు ఆ రకంగా చేస్తున్నారు. ఇక్కడ లేదన్నా తెలంగాణ రాష్ట్ర బీజేపీ వారి రాష్ట్రానికి ఎంత అయింది, పక్క రాష్ట్రానికి ఎక్కడైంది, ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చారనే విషయాన్ని వారికి వివరణ ఇవ్వడం జరిగింది. ఆ వివరణలో యూపీకి ఏం చేశాము, ఆంధ్రప్రదేశ్కి ఏం చేశాము, ఎవరెవరికి ఏం చేశాము, తెలంగాణకి ఏం చేశామని సాక్షాత్తు ప్రధానమంత్రి గారే కేసీఆర్ గారితో మాట్లాడడం జరిగింది. దాని మీద వారు సంతృప్తి వ్యక్తం చేశారు. 792 కోట్ల 15 లక్షల రూపాయలు ఆ తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే ఇటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చాలా తీవ్రమైన కరువులో ఉంది. ఇదైతే మాస్ హిస్టీరియా ప్రాబ్లం ఏంటంటే 2 సంవత్సరాల నుంచి కరువు ప్రాంతాలు, అనావృష్టి, ఇబ్బందికరమైన పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు బాగుండకపోవటం వల్ల రైతాంగం అంతా పరిపూర్ణమైనటువంటి ఇబ్బందిలో ఉంది. ఈ ఇబ్బంది నుంచి గైటెక్కాలంటే ఈ సంవత్సరం వర్షాలు కొద్దిగా పడచూపాయి, ఈ రావటం వల్ల రైతాంగం కొద్దిగా బాగుపడి సంతోషకరమైన పరిస్థితుల్లోకి వెళ్తే అది ఇమీడియట్ గా ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటపడతారు. కాకపోతే ఏంటంటే ఈ మాస్ హిస్టీరియా ఏంటంటే ప్రతి రాష్ట్రంలో ఇందాక చెప్పినట్టు 33 కోట్ల మంది అంటే 1/4 ఆఫ్ ద ప్రపంచ భారతదేశ జనాభాలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళందరికీ వడ్డించాలన్న కూడా రాష్ట్ర ప్రభుత్వం దేశ ప్రభుత్వంలో 6,05,000 కోట్లు అంటే తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే ఏంటంటే ఈ కరువు అనేది ప్రాంతం ఏంటంటే చాలా ప్రాఫిట్ లో ఉంది గవర్నమెంట్ వల్ల ఇది బయట డబ్బులు చూపించి కరువు కరువు సహాయక తప్పు మీద రాష్ట్ర ప్రభుత్వాలు 36,000 కోట్ల రూపాయల్లో 20,000 కోట్లు పెట్టకుండా ఎక్కడి నుంచి తీసుకుంటారు. నిన్న పార్లమెంట్ లో పార్లమెంట్ లో 2018లో పెట్టే బదులు ఇప్పుడు పెట్టండి. కవిత విషయాల మీద మీరు ఆలోచిస్తే కనుక ప్రభుత్వం కరువు నివారణ చర్యలు అవకాశం ఉంటుంది. సీసీటీవీ ద్వారా ఒక విన్నపము, సినిమా యాక్టర్స్ అందరూ కూడా ఒక చారిటీ కరువు బాధితుల గురించి ఇమీడియట్ గా ఒక స్పోర్ట్ కానీ ఒక ఈవెంట్ కానీ చేస్తే బాగుంటుందని మీ ద్వారా సాక్షి టీవీ ద్వారా సినిమా యాక్టర్లు అందరికీ నేను కనీసం మాట్లాడడానికి ఏపీ సీఎం ఇక్కడ లేరండి కదా, ఇక్కడ జరుగుతున్న చర్చంతా. ఓకే రైట్, ఇవాళ ఇది ఇవాళ పార్టిసిపేట్ చేసిన ఆదిమూలపు సురేష్ గారు, అద్దంక దయాకర్ గారు, తాడు శ్రీనివాస గారు, రామకోట గారికి ధన్యవాదాలు. తదుపరి తాజా వార్తలతో బులెటిన్ ప్రసారం అవుతుంది. సైనింగ్ ఆఫ్ క్రికెట్.